ఎవరైతే నిన్న మొన్న కొన్ని పత్రికల్లో వాలంటరీ వ్యవస్థను చూసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఒక పార్టీకి కరపత్రాలుగా మారి ఏదైతే రాతల రాశారో వాలంటరీ వ్యవస్థ గురించి దుష్ప్రచారం చేశారో వాలంటరీ వ్యవస్థ మీద విషం జల్లారో వారందర్నీ కూడా ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ 65 లక్షల లబ్ధిదారులను కూడా ఒక్క చోటైనా సరే ఒక నయా పైసా ఏ రోజున ఒక వాలంటీర్ గాని లేకపోతే ఒక సచివాలయ ఎంప్లాయ్ గాని వారికి అర్హతని గుర్తించేటప్పుడు గాని నగదు పంపిణీ విషయంలో గాని ఒక నయా పైసా అవినీతి జరిగితే మీరు చూపించాల్సిందిగా ఎవరైతే రాతలు రాశారో వారందరినీ కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు దర్శకత్వ పర్యవేక్షణలో ఈరోజు కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసింది, మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే ప్రతిపక్ష నేత 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ అతను ఎప్పుడూ కోరుకునేది అతని స్ట్రాటజీ ఆయన ఐడియాలజీ కూడా ఒకటే, ప్రజలు కష్టాల్లో ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం, రాజకీయాలు చేయాలి ధన ప్రవాహంతో ఓట్లు కొనాలంటే ప్రజలకు అందాల్సిన సంక్షేమం సక్రమంగా అందకూడదు, ప్రజలకు అరకర మౌలిక వసతులు మాత్రమే కల్పించాలి, కేవలం తన ప్రభుత్వాన్ని గతంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఏ పేదవాడికి కూడా న్యాయం జరిగిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ఎప్పుడూ కూడా ప్రజల కష్టాల్లో ఉంటే శాంతి భద్రతలు విఘితం కలిగితే రాజకీయాలు చేయగలుగుతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల్ని సంక్షేమ పథకాల్ని ఏ విధంగా అయినా సరే అడ్డుకోవాలి, అడ్డుకోవడం ద్వారా ప్రజల కష్టాల్లోకి నెట్టాలి, ప్రజల కష్టాల్లోకి నెట్టి ప్రజల్ని ప్రజల దగ్గర నుంచి ఆ క్రైసిస్ నుంచి గెయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్ర పూర్తి ఉదాహరణలో చేస్తున్న రాజకీయాల్లో భాగంగా కొన్ని పత్రికలు చేయడం చాలా దురదృష్టకరం. జర్నలిజం అన్న, పత్రికా వ్యవస్థ అన్న, ఈరోజు టీవీ ఛానల్స్ అన్న, ప్రజల్లో ఈరోజు విపరీతమైన గౌరవం ఉంది. ఈరోజు సమాజానికి సమాజ శ్రేయస్సు కోసం పాటుపోయే పత్రికలు టీవీ ఛానల్స్, జర్నలిజం అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రశ్నించి ప్రజలకి మేలు జరిగే విధంగా గతంలో ఉన్న పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ జర్నలిస్టులు కానీ గతంలో పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు కొంతమంది కొన్ని పత్రికలు కానీ కొన్ని టీవీ ఛానల్స్ కానీ ఒక పార్టీకి కరపత్రాలుగా మారి కేవలం ఒక పార్టీ ప్రచారం కోసం ఒక నాయకుడు కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసం, ఒక నాయకుడు కొడుకుని నాయకుడిని చేయడం కోసం మంచి కార్యక్రమాలు కూడా చాలా దుర్మార్గంగా, ఈరోజు అమ్మఒడి లాంటి పథకం అద్భుతమైన పథకం, ఈరోజు జగనన్న విద్యాకానుక గురించి ఒక జ్ఞానం లేని ఒక నాయకుడి మధ్య మాట్లాడటం జరిగింది. జనవరి 12వ తారీఖున రణస్థలం దగ్గర ఆ రోజు మనందరం కూడా ప్రపంచం అందరూ కూడా ఆరాధించే స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద గురించి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా స్వామి వివేకానంద సూక్తులు కానీ స్వామి వివేకానంద ఐడియాలజీ అని కానీ అందరూ కూడా స్వాగతిస్తారు, అందరూ కూడా స్వామి వివేకానందని అనుసరిస్తారు, స్వామి వివేకానంద సూక్తుల్ని అందరూ కూడా పాటిస్తారు. అలాంటి స్వామి వివేకానంద జయంతి రోజున చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూశాం. యువకుల్ని రెచ్చగొట్టడం, పిసికేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, దాడి చేయండి, అలలు సృష్టించండి అనే విధంగా మాట్లాడిన ప్రసంగంతో పాటు ఆ పవిత్రమైన రోజున పవన్ కళ్యాణ్ మాట జగనన్న విద్యాకానుక గురించి. ఈరోజు జగనన్న విద్యాకానుక అనేది లక్షలాది మంది పేద పిల్లల్లో, పేద విద్యార్థిని విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని పెంపొందించి ఎక్కడ ఆత్మన్యూనతాభావానికి గురి కాకుండా చూసిన పథకం జగనన్న విద్యాకానుక. గతంలో చాలా పరిస్థితులు మీరందరూ కూడా చూసే ఉంటారు, పక్కింటి పిల్లలు ప్రతి సంవత్సరం కూడా కొత్త యూనిఫాము, కొత్త షూసు, కొత్త బ్యాగు, కొత్త పుస్తకాలు కొనుక్కుని స్కూల్కి వెళ్ళే పరిస్థితులు ఉంటే పేద పిల్లలు ఆ పిల్లలను చూసి, పక్కింటి పిల్లలను చూసి, అమ్మ నాన్న నాకు ఎప్పుడు కొత్త షూస్ కొంటావు, కొత్త యూనిఫామ్ కొంటావు, ఒక కొత్త బ్యాగ్ కొంటావు అంటే ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్తోమత లేక వచ్చే నెల కొంటానమ్మా, లేకపోతే మీ మామయ్య కొంటాడు, లేకపోతే మీ తాతయ్య వచ్చినప్పుడు కొంటాం అని పిల్లలకి సర్ది చెప్పుకుని పిల్లల్ని ఏదో రకంగా మభ్యపెట్టే పరిస్థితులు ఉండి, అలాంటిది
అలాంటి పేద విద్యార్థులు ఈరోజు లక్షలాది మంది పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా షూస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల్లో విద్యా కానుక అంటే వారి కానుక కాదు ఆ కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని మేము ఎవరికి తీసిపోం ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఉండాల్సింది చదువుకునే వయసులో ఉండాల్సింది ఆత్మాభిమానం మేము ఎవరికి తక్కువ కాదు అనే భావన ఉన్నప్పుడు పిల్లలు ఆ విద్యని సక్రమంగా అభ్యసించగలుగుతారు అదేవిధంగా ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా పిల్లలకి అవసరాలకు సంబంధించి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక స్తోమత లేక చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ఎలా ఏ పేద విద్యార్థి కూడా అకారణంగా విద్యనాపి బాలకార్మికులుగా మారకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అమ్మఒడి పథకం కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఈ సమాజంలో సమసమాజ స్థాపన కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఈరోజు ఇళ్ల పట్టాలకు సంబంధించి కానీ ఈరోజు మన విశాఖపట్నం 186,000 మంది ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరికీ కూడా సొంతింటి కలని జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేయడం జరిగింది దానిలో దీనికి వారధులు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలోనే కానీ ఈ టిట్కో ఇళ్ల పంపిణీ విషయంలో కానీ ఒక్క రూపాయికి అవినీతికి లేకుండా ఇంత సమర్థవంతంగా 186,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి సొంతింటి కలని నిజం చేశామంటే దానికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ చాలా సమర్థవంతంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఒక నిబద్ధతతో సేవాభావంతో వారు పనిచేయగలిగారు కాబట్టే లబ్ధిదారుని అంత త్వరిత కాలంలోనే ఎంపిక చేసి వారందరికీ కూడా సొంతింటి కలని నిజం చేయగలిగాం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ చేయుతు కానీ వైఎస్ఆర్ తోడు కానీ వైఎస్ఆర్ చేదోడు కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ పంపిణీ విషయంలో కానీ ఎక్కడా ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలు ఈరోజు గడప వద్దకే తీసుకెళ్లి కార్యక్రమాలన్నీ కూడా చేరవేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలి ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ ఈ వ్యవస్థ సక్రమంగా సమర్థవంతంగా నిబద్ధతతో పనిచేస్తే రేపు భవిష్యత్తులో రాజకీయాలు చేయలేం రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి ఏదో రకంగా తమ పార్టీ ఉనికిని తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు వెనుకున్న కొంతమంది వ్యక్తులు కానీ ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి మీరు రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా హోందాగా చేయాల్సిన అవసరం ఉంది మీరు రాజకీయాలు ఏ విధంగా మీరు 2014 నుంచి 2019 వరకు కోరుకున్న లక్షలాది కోట్లతో మీరు ఏ విధంగా అయినా రాజకీయాలు చేసుకోండి ప్రజలకు మేలు చేసే ప్రజలకు ఉపయోగపడే ఈరోజు ప్రజల అవసరాలు తీర్చే వ్యవస్థని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో పత్రికలు టీవీ ఛానల్స్ కూడా భాగస్వాములు అవ్వద్దని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కాబట్టి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఏదైతే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద ఈ కార్యక్రమాల మీద కుట్రలు కుతంత్రాల్లో భాగస్వాములు అవుతున్న ఛానల్స్ కానీ పత్రికలు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు నిజంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి మోటో కూడా ప్రజలకు మేలు జరగాలి ప్రజలకి మేలైన సేవలు అందించాలనేది ఆ సేవా దృక్పథంతో అయినా మానవతా దృక్పథంతో అయినా మీలో మార్పు వచ్చి ఇలా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయొద్దని వారందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.